కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎంసీపీఐయు పార్టీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఎంఆర్సీ బిల్లు, క్యాబ్ బిల్లు రద్దు చేయాలని, దేశ సమగ్రతకు సెక్యులరిజంకి భంగం వాటిల్లే ఈ బిల్లు వల్ల అన్నదమ్ములుగా కలిసి ఉంటున్న హిందూ ముస్లింల మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందని, అందుకోసం ఈ బిల్లును తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు గల మెయిన్ రోడ్డుపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారు. ప్రజల్ని అన్యాయంగా ఇప్పుడు భారతీయులమని ప్రూఫ్ చేసుకోవాలని, అఫిడవిట్లు నమోదు చేయాలని ఎన్ఆర్సీ బిల్లు, క్యాబ్ బిల్లు తీసుకురావడం జరిగింది. గతంలో డిమానిటైజేషన్ పేరుతో దేశ ప్రజలను ఒక మారు మొత్తం అలా అతలాకుతలం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఎన్ఆర్సీ క్యాబ్ బిల్లు తీసుకొచ్చి దేశ ప్రజల యొక్క సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతూ ఉన్నది. ఇది సరైనది కాదు. ఎన్ఆర్సీ క్యాబ్ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పి కామారెడ్డి ఎంసీపీఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎన్ఆర్సీ క్యాబ్ బిల్లును కనుక రద్దు చేయకుంటే రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వానికి గద్దెదించేందుకు ఖచ్చితంగా ప్రజెత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అసలు బీజేపీ ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలించే అర్హత లేదని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకే మతం కావాలనుకుంటే ఏదో జర్మనీ జపాన్ పరిపాలన చేయడానికి మీరు వెళ్ళాలి, కానీ 15 మతాలు 4-5 వేల కులాలు ఉన్నటువంటి భారతదేశాన్ని పరిపాలన చేయడానికి బీజేపీ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో అర్హత లేదు. అయినప్పటికీ ఒకే మతాన్ని భారతదేశంలో నెలకొల్పాలనే దురాలోచనను వెంటనే విరమించుకోవాలి. ఆ ఆలోచన విరమించుకొని ఎన్ఆర్సీ బిల్లును రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే మాత్రం తక్షణం దీని మీద ఆందోళన కార్యక్రమాలు తీవ్రం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.